వెల్కమ్ టు ఆహా ఆరాధ్య ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా మా ఇంట్లో ఎలా చేసుకుంటారో అలా మీకు చూపిస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చేప ముక్కలు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు అల్లం ఎల్లుపాయ పేస్ట్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి కారం ఉప్పు ధనియాల పొడి अलागे कोब्बरी गरम मसालालु इला वेयिंचि पेट्टुकोवाली इप्पुडु मनं मुंदुगा मिक्सी जार तीसुकोनी दांट्लोकि वेयिंचि पेट्टुकुन्न आनियन्स नि वेसुकुंदां अलागे कोब्बरी इंका वेयिंचि पेट्टुकुन्न मसालालनि वेसुकुंदां इप्पुडु मनं नानबेट्टुकुन्न चिंतपंडु रसं नि वेसुकुंदां सरपड़ा वेसुकोवाली इप्पुडु मनं दांट्लोकी अल्लं वेल्लिपाय पेस्ट नि वेसुकुंदां इप्पुडु मनं दींट्लोकी रुचिकि सरिपड़ा कारं नि वेसुकुंदां इप्पुडु मनं दांट्लोकी कोंचें धनियाल पोडिनि वेसुकुंदां దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం పసుపుని వేసుకుందాం పులుసులోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం వీటిని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం బెల్లం ని వేసుకుందాం బెల్లం ని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి సే హై హై ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక pan పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఈ విధంగా మీరు వెడల్పాటి గిన్నె తీసుకుంటే చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఫిష్ కర్రీకి అయితే పల్లి ఆయిల్ బాగుంటుంది కాబట్టి మీరు పల్లి ఆయిల్ తీసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం షాజీరాని వేసుకుందాం తర్వాత ఎండుమిర్చిలని మూడు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషం బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి ఒక 10 నిమిషస్ బాయిల్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి అప్పుడు మనం చేపల ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిలో మనం చేపల ముక్కల్ని వేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం
ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ మీకు కొంచెం కొంచెం పైకి తేలుతుంది ముక్కలను మీరు ఎక్కువ కలపకూడదు కలిపితే ముక్కలు అనేవి విరిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి బై ఫ్రెండ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది